మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శంషీర్ నగర్ డిఎంహెచ్ఓ ఆదేశానుసారంగా ప్రతి వార్డులో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా శంషీర్ నగర్లో హెల్త్ క్యాంప్ నిర్వహించామని డాక్టర్ సాహిల్ తెలిపారు. వారు మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు సమస్యలతో బాధపడతారని ప్రజల దగ్గరికే వైద్య సదుపాయాన్ని తీసుకువచ్చామన్నారు. కావున ప్రజలు మేము నిర్వహించే హెల్త్ క్యాంపులో ఆరోగ్యపరమైన ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు. మేము నిర్వహించే హెల్త్ క్యాంప్స్ ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఏమైనా విషపురుగులు కానీ పాము కాటు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆశాలు, భాగ్యలక్ష్మి, ఏఎన్ఎం పుష్ప తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు మనం శంషీర్ నగర్లో హెల్త్ క్యాంప్ లాగా మన డిఎండిచో సార్ అండ్ డిప్యూ డిఎండిచో సార్ ఆర్డర్ ప్రకారంలో మనం ఈ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేసినాము. ప్రతి వార్డులో ప్రతి ఏరియాలో మన డిఎండిచో సార్ ఆర్డర్ ప్రకారంగా మనం హెల్త్ క్యాంప్స్ అరేంజ్ చేస్తున్నాము. దాదాపు చాలా వరకు చాలామంది మన దగ్గర వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇంకొకటి ఇప్పుడు ఈ సీజనల్ డిసీజెస్ అండ్ ఇంకొకటి స్నేక్ బైట్స్ ప్లస్ స్కార్పియన్ బైట్ కేసెస్ కూడా చాలా వరకు వస్తున్నాయి. మన అలాంటి కేసులు మన యూపీఎస్సీలో కానీ సిహెచ్సిలో కానీ 24 అవర్స్ సిహెచ్సి మన ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటుంది. అటువంటి అక్కడ కూడా మనం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోగలరు అని అందరికీ కోరుకుంటున్నాం. మనం ఇప్పుడు మన డిఎండిహెచ్ఓ సార్ అండ్ డిప్యూ డిఎండిహెచ్ఓ సార్ మంచిర్యాల వాళ్ళ ఆర్డర్స్ ప్రకారంగా మేము ప్రతి బస్తీలో ప్రతి ఏరియాలో మనము హెల్త్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము. ఇందులో ఈ సీజనల్ డిసీజెస్లో ఎలాంటి ఫీవర్ అయినా కానీ, ఎలాంటి ఇబ్బందులైనా కానీ, జ్వరాలు కానీ, అలాంటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఈ హెల్త్ క్యాంప్స్ వల్ల మీరు ట్రీట్మెంట్ తీసుకోగలరు. మనం ప్రతి ఏరియాలో ఈ క్యాంప్స్ అరేంజ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరితో మనం రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు వచ్చి ఈ క్యాంప్లో ప్రాఫిట్ తీసుకోగలరని కోరుకుంటున్నాను.